నెల్లూరు జిల్లాలో జరుగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రైతుల్లోనూ అభిమానుల్లోనూ నిరాశను మిగిల్చింది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు రాకపోవడం, కేవలం తన అభిమానులతోనే ఆయన పర్యటన కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుకుంది. గూడూరులో జరిగినటువంటి పర్యటనలో రైతుల్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించకపోవడం, వాళ్ళని పరామర్శించకపోగా బైపాస్లో రోడ్ షోలో ఆయన మాట్లాడిన మైక్ పనిచేయకపోవడం వల్ల ఆయన మాటలు వినిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. గంటల తరబడి రైతులు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసి చివరికి మాట్లాడకపోవడంతో నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అభిమానులు, కార్యకర్తలు ఒకరి మీద ఒకరు తోపులాడుతూ తొక్కిసలాట వల్ల పోలీసులు అదుపు చేయలేకపోయారు. అదే సమయంలో అభిమానులు తీసుకొచ్చిన పూలమాలను కూడా తిరస్కరించడంతో అభిమానులు నిరాశ నిస్పృహ చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో 108 అంబులెన్స్కు అభిమానులు దారి ఇవ్వకపోవడంతో 108 5 నిమిషాలు ఆగిపోయింది. పోలీసులు వెంటనే 108ను వేరే మార్గంలో పంపించేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ పరిస్థితి, రోడ్ షో గందరగోళంగా అదుపు చేయలేని పరిస్థితులు నెలకొంది. రైతుల కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ తన పర్యటన యథావిధిగానే కొనసాగించాడు. ఎన్నికలకు ముందు ఆయన ఎలా పర్యటన ప్రవర్తన ఉండిందో అదే విధంగా కొనసాగిందే తప్ప రైతులను ఎక్కడ పరామర్శించడం, వాళ్ళతో నష్టాన్ని గురించి మాట్లాడడం ఎక్కడా జరగలేదు. రోడ్డు షో అంతా రైతుల కోసం కాదు అభిమానుల కోసం అన్నట్లుగా ఆయన ప్రవర్తించాడు.